అందరికీ నమస్కారం. ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. కాటం రాయుడు సినిమా ఎంత మంచి క్రేజ్తో స్టార్ట్ అయింది అండ్ ఎలాగ ఉందని మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కానీ మన తెలుగు ప్రజలందరూ ఆయన ఎంత అభిమానిస్తారో ఎంత ఆదరిస్తారో నాకు ఇప్పుడే కల్లారా నేను చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఒక ఆడియన్ లాగా ఒక ఫ్యాన్ లాగా ఉన్నాను, ఇప్పుడు సినిమాతో వర్క్ చేసి ఈ కాటమేరు టీంతో నాకు వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు మన ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ చాలా అద్భుతంగా పండాయి. అలాగే మనకి రావు రమేష్ గారి క్యారెక్టర్, ఒక గుర్తుండిపోయే క్యారెక్టర్ మన కోసం ఆయన చేశారు, చాలా అద్భుతంగా ఉండింది. సో రావు రమేష్ గారి గురించి అలాగే కాటమరెడ్డి సినిమాలో ఆయన క్యారెక్టర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో హలో సార్. హలో, హౌ ఆర్ యూ సార్? ఫైన్, వెరీ హ్యాపీ. ఇట్స్ ప్లెజర్ మీటింగ్ యు సార్. వెరీ హ్యాపీ. అందరికి ఉగాది శుభాకాంక్షలు, తెలుగు ప్రేక్షకులందరికి ఉగాది శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు సార్? చాలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని. క్యారెక్టర్ ని ఎలా ఉంటారు? అంటే నిజంగా సీరియస్గా కాటం రాయుడు మనకి రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలా మంచి సక్సెస్గా మనకి ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉంది. సో మీకు ఎలాంటి కాల్స్ వస్తున్నాయి? మీరు నిజంగా ఎంజిన్ ఎలా సక్సెస్ చేస్తున్నారు? నేను అందరూ చాలా క్యారెక్టర్స్ మంచి మంచివి చేసుకుంటూ వచ్చాను, చేసుకుంటూ వచ్చాను. ఈ క్యారెక్టర్ ఒక విస్ఫోటం అంటారు, అంటే ఒక బ్లాస్ట్ అవుతుంది కొన్ని కొన్ని క్యారెక్టర్స్. అలాంటి బ్లాస్ట్ జరిగింది ఈ క్యారెక్టర్. అంటే చేసేటప్పుడే చాలా నాకు గుర్తుండిపోయిన పాత్ర అది. చేసేటప్పుడు నేను చేసింది 6-7 రోజులు చేశాను డైరెక్టర్ గారితో అన్నో. ఆ ట్రావెల్ వేరేగా ఉంది. ఇది చాలా నాకు మనసుకి ఎక్కువసేపు ఉండిపోయిన పాత్ర అది. అది ఈ రిజల్ట్ రావడం, ఆ పాత్ర మనకి దొరకడం అదృష్టం. ముఖ్యంగా అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పిచ్చిన వేదిక. సీ ద ప్లాట్ఫామ్ మ్యాటర్స్. ఇప్పుడు అది ఆ పాత్ర ఇంకో ఏదన్నా ఒక రేంజ్లో ఒక సినిమాలో ఉండిపోతే ఒక ఇది. పవన్ కళ్యాణ్ గారు అనేసరికి నాకు తెలిసి, నేను అనుకుంటున్నాను ఒక క్రికెట్ మ్యాచ్కి వెళ్ళినట్టు లేకపోతే ఒక 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 యూఫోరియా ఒక 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 యాటిట్యూడ్ తెలుతారు ఆడియన్ ఆయన సినిమాకి. ఎందుకంటే ఆయన పేరు చెప్తేనే అరుస్తారు, వాళ్ళకి ఒక ఆనందం అని నేను అనుకుంటున్నాను. సో ఆడియన్ మెంటల్ మైండ్ సెట్ వేరే ఉంటుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్ళడం అంటే. అలాంటి దగ్గర ఈ పాత్ర, అదే వేదిక చెప్పాను కదా మీకు ఆ ప్లాట్ఫామ్ దాన్ని, అలాంటి ఆయన ఆయన సినిమాలో ఇలాంటి పాత్ర నాకు పడ్డాం. ఆయన మీద పడే పువ్వుల్లో 4 పువ్వులు నా మీద పడ్డాయి. అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఆ వ్యక్తిని బట్టి అంతగా క్రేజీగా అరుస్తున్నారు జనం కనబడతాయంటే డెఫినెట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అలాంటి ఒక మెంటల్ ఎక్కేసే పాత్ర నాకు. ఎందుకంటే చాలా చాలా నచ్చి చేసిన అన్ని చాలా మనస్ఫూర్తిగా చేస్తా ఉంటుంది దాని కొన్ని. డైరెక్టర్ గారు మీకు మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీ డైలాగ్ మాడ్యులేషన్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది సినిమాలో, మీ వాయిస్ కానీ మీ బాడీ లాంగ్వేజ్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. సో అది మీరు మీతో ఎమోట్ చేసుకున్నా లేదా డైరెక్టర్ గారు చెప్పారు అలాగా వాయిస్? అలాగా డైరెక్టర్ గారు ఏ సినిమాకైనా నేను ఇంతవరకు చేసిందాను అలాగే ఇది కూడా. డైరెక్టర్ గారు నాకు క్యారెక్టర్ ఫస్ట్ నాకు చెప్తున్నప్పుడు చాలా ఎక్సైట్ అయిపోయాను. అంటే ఇది ఊహించుకుంటుంటే ఇది ఇలాగ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పిక్చర్లో ఇది పాటు నన్ను ఏదో చిన్న పాత్రకు వాడతారా ఏమో అనుకుంటున్నాను నేను. బట్ ఆయన చెప్తున్నప్పుడే నేను అలా ఉండిపోయింది ఆ పాత్ర మీద. వేరే షూటింగ్ చేస్తున్నా ఇబ్బా ఇలాంటి అవకాశం వచ్చిందే మనకి, ఈ పాత్ర ఇది ఇంతవరకు చేయలేదు ఈ టైప్. మొక్కజొన్న కంకెలు 2 పండితే దానికోసం వాడు చూస్తూ అన్న అది ఆ టైప్ లేదు. సిగ్నిఫైడ్ రోల్స్ చేసాము, అందులో చేసాము, ప్రతి పాత్ర పండుతుంది. ఇలాగా ఈ లెవెల్కి మట్టితో మనిషి అయిపోయి నల్లగా అయిపోయి కాళ్ళు బొబ్బలు ఎక్కిపోయి కసిని బొగ్గులను చూస్తూ ఆ కసి కళ్ళల్లో అలా ఉంచుకుంటూ కసి చల్లారకూడదని వాడు అటెంప్ట్. అంటే ఒక సాడిస్టిక్ హెల్ప్లెస్ విలన్, ఇంకా ఒక కరెక్ట్ మాట చెప్పాలి సాడిస్టిక్ ఫ్రస్ట్రేటెడ్ హెల్ప్లెస్. ఇంకో దారి లేదా అది డైరెక్టర్ గారు డిజైన్ చేసింది. నేను ఒక చెప్పదలుచుకున్నానండి, అందరు తెలిసిందే మనం మొదట జన్మ పుడతాం సినిమా వాడికి, స్పెషల్లీ నటుడికి, కళాకారుడికి, నటుడికి. డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఊహలోంచి మళ్ళీ పుడతాం మనం. ప్రతి సినిమాకి పుడుతుంటారు క్యారెక్టర్, అది ఇంకో జన్మది.
సో ఇది ఈ ఈ ఈ ఊహలోంచి మనం పుట్టడంలో దాన్ని సక్సెస్ను బట్టే మనం మొదటి ఆ ఫస్ట్ అసలు రియల్గా మనం ఒరిజినల్గా పుట్టిన జన్మకి అందులో ఫాదర్ కానీ ఫేమస్ అయితే పెద్దవాళ్ళు అయితే వాళ్ళ పేరు నిలబెట్టాలన్నా అంటేనన్నా లేకపోతే నువ్వు సక్సెస్ఫుల్గా ఉంటేనే దానికి సార్థకత వస్తుంది సినిమా కళాకారుడు నేను చెప్పేది అలా అని చెప్పి దీంతో క్యారియర్ అయిపోమని కాదు ఈ ఊహలోంచి పుట్టాం కదా పాత్ర ఆయన ఎలా ఊహించాడు డైరెక్టర్ గారు డాలీ గారు నేను అది నేను ఐ లవ్ అండ్ ఎంజాయ్ డైరెక్టర్స్ వాళ్ళు చెప్పింది వాళ్ళలో ఒక సోల్ ఉంటుంది ఒక ఆత్మ వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ట్రావెల్ చేస్తారు కథతో వాళ్ళు ఆలోచిస్తారు ఇది క్యారీ చేస్తాడా లేదా ఏమవుతుంది అని వాళ్ళకి ఎన్నో లక్ష ప్రెషర్స్ ఉంటాయి దాని మధ్యలోంచి పుట్టిన ఊహని దాన్ని కరెక్ట్గా డైరెక్ట్ చేసి ఛానలైజ్ చేసి దాన్ని చేయగలగాలి వీటన్నిటి మధ్య మనం సక్సెస్ఫుల్గా చేసి వచ్చి అది సరైన ఇలాంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా నిజంగా మీ ఆ క్యారెక్టర్ ఆడియన్స్ మీద చాలా ఇంపాక్ట్ చూపించింది సార్ మేము ఫస్ట్ డే మేము అందరం కలిసి సినిమా చూస్తున్నాము కళ్యాణ్ గారికి ఆయన అలా కనిపిస్తేనే మనకి పేపర్స్ రిలీజెస్ అసలు సినిమా మాకు కనిపించలేదు సీరియస్గా చెప్పాలంటే అలాంటిది మీ క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు కొండ మీద కూర్చుంటే ఒక జాకెట్ లాగా అది చూస్తే నిజంగా ఫ్రేమింగ్ కానీ వెనక మన నర్రగారు ఉన్నారు మీ ఇద్దరు ఆ ఫ్రేమింగ్ అద్భుతంగా ఉంది సార్ కర్నూలుకి ఆ ఫెరోషియస్ గా ఒక ఫెరోషియస్ జాకెట్ లాగా ఇట్స్ బికాస్ అది ఆయన అదే నేను చెప్పాను మీకు అది మీకు ఆ ఫీల్ చూస్తుంటే కలిగిన దాన్ని డైరెక్టర్ గారు ఊహించి మాకు నేను వచ్చి రెడీ అయిపోయి ఉంటాం షార్ట్ పిలిచారు పిలిచేసారు ఇది చెప్పారు నాకు ఫస్ట్ ఎలా ఉంటుందో కొండ నుంచి మీరు చూస్తుంటారు సార్ కూర్చొని అది ఆయన వెతిక లొకేషన్లో అక్కడ కెమెరా పెట్టి ప్రసాద్ మురళి గారు పెట్టి ఆ రాక్ మీద కూర్చోపెట్టి ట్రయల్స్ వేసి మనల్ని అక్కడ కూర్చోపెట్టి తీసేసారు సో ఎవ్రీథింగ్ వాళ్ళు ఇచ్చిందే ఆ ఊహ వాళ్ళది ఆ షార్ట్ వాళ్ళది ఆ డైలాగ్స్ వాళ్ళవి అన్నీ వాళ్ళనే కాకపోతే దాని మించిన ఆ స్లాంగ్ నేను పెట్టి దానికి ఆ గ్యాప్స్ కానీ దానిలో ఫైనాలిటీస్ ఉంటాయి నేను చేసినవి చాలా ఉన్నాయి అందులో దాన్ని బట్టి డైరెక్టర్ అంటే మరి అంత ఇచ్చారు కదా డైరెక్టర్ మనది ఒక 5% 2% 3% సమ్టైమ్స్ అది వస్తుంది ఇమోట్ లెవెల్ ఆ ఇమోషన్ అన్నది అది కొన్ని పేపర్లో పెట్టలేదు చాలా ఊహిస్తారు చాలా పెడతారు ఎలా కావాలి ఎలా చూడాలి సామీలు చేశారు రాక్ మీద ఇలా కూర్చున్నాడు జాకాలా ఇలా ముందు వేసి కూర్చుంటాడు ఏదన్నా జరిగితే బాగున్నా అశుభం ఏదన్నా ఒక డెత్ జరిగితే బాగున్నావు హీరో ఏదన్నా అయిపోతే బాగున్నావు అని గోతికాట నక్కలాగా కొండ మీద ఎండిపోయిన వాడి కసితో అలా చూస్తూ ఉంటాడు అది ఒక అద్భుతమైన ఊహ నా ఏంటంటే అది దొరకవు ఆ పాత్ర దొరకడం చాలా మహాప్రసాదం మీరు మీరు చేసిన అన్ని సినిమాలకి మీరు చాలా సినిమాలు చేశారు మంచి సక్సెస్ఫుల్ మూవీస్లో మీరు ఒక పార్ట్ అయ్యారు కాటమరాయుడు లాంటి కళ్యాణ్ గారితో ఐ థింక్ థర్డ్ మూవీ కదా సార్ గబ్బర్ సింగ్ టూ అండ్ దిస్ సో హౌ యూ ఫీలింగ్ అబౌట్ దట్ నేను చెప్తాను కదా సార్ నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను చేస్తుంటేనే చాలా దీన్ని తెలిసిపోయింది కానీ అంత రెస్పాన్స్ జనాల నుంచి వస్తుందని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేశారా సార్ మీరు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది నాకు అలాగే వచ్చింది ఇప్పుడు ఆ కూడా అలాగే అయింది త్రికురణ్ గారు చెప్పే చేశారు లాస్ట్లో ఐకానిక్ సీన్ అవుతుంది రమేష్ గారు చెప్పే చేసి ఇది కూడా చేస్తుంటే చాలా అద్భుతం అనిపించింది ఎంత రెస్పాన్స్ రావడం అప్పుడు అదే చెప్తున్నాను నేను పాత్ర మన కష్టం ఉండి కష్టానికి మించి ప్రతిఫలం మనం మనస్ఫూర్తిగా ఏదైనా చేస్తే మంచి జరుగుతుందండి మన సోల్ అన్నీ పెట్టేసి మన నమేకమైపోయి అది కొన్ని సమయాల్లో ఉండదు బట్ పాత్ర నిలబడిపోతాయి అదే పవన్ కళ్యాణ్ గారి సినిమా నేను మళ్ళీ మళ్ళీ చెప్పడం ఏదో లేదు సార్ వీ కెన్ అండర్స్టాండ్ యువర్ హ్యాపీనెస్ ఒక క్యారెక్టర్ సాటిస్ఫై అక్కడ పెట్టేసరికి దానికి అదొక బ్లాస్ట్ లాగా అయిపోతుంది 100 times అది బికాస్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అందుకే అదే ఆడియన్స్ సైకిక్ లెవెల్ వేరేగా ఉంటుంది థియేటర్కి వెళ్ళేవాడు పెద్ద హీరోస్ పిక్చర్స్ ఉంటుంది అందులో మన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పకర్లేదు సో ఆ ఇన్ఫాక్ట్ మ్యాజిక్ అంటే పూర్ణంగా మన అదృష్టం అది సరైన ప్లేస్లో పడడం కూడా చాలా అవసరం ఆ కష్టం కొన్ని నోటీస్ కాకుండా వెళ్ళిపోతాయి కొన్ని వందంతలు ప్రతిఫలం వస్తుంది అది ఎంత హ్యాపీగా ఉంటుందంటే మనకి స్టేచర్ పెరుగుతుంది మన వాల్యూ పెరుగుతుంది యాజ్ అన్ యాక్టర్ సో మెనీ యాంగిల్స్ అది దేవుడు మా అదృష్టం ఉంటే తప్పితే రాదని నేను ఫీల్ అవుతుంది
రాఘోపాల్ రావు గారి మీరు కొడుకు అయ్యండి, స్టార్టింగ్ నుంచి ఆయన తర్వాత యాజ్ అన్ యాక్టర్గా స్టార్టింగ్ నుంచి మీరు చాలా కష్టపడుతూ మీరు ఫోటోగ్రఫీ చేశారని నేను చదివాను సార్, ఇస్ దట్ ట్రూ? అప్పుడు చేశాను 10 ఇయర్స్. దాని గురించి టెన్ ఇయర్స్ చేశారా? మరి యాక్టర్గా మీకు చేయాలని ఎప్పుడు అనిపించింది సార్? చాలాసార్లు చెప్పాను, అందరికి తెలుసు, మా అమ్మగారు చెప్తే వచ్చాను. లక్కీ అంటే జనాలు ముందుకు రావాల్సి ఉందని ఇట్స్ మై డెస్టినీ. అది నేను ఇన్స్టెంట్గా మనం అది ఎందుకో జనం యాక్సెప్ట్ చేశారు. అందుకే మళ్ళీ 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 అన్నిటిపై అందరి దగ్గర చెప్తున్నాను, తెలుగు ప్రేక్షకులకి, వాళ్ళ సహృదయం, వాళ్ళ కళా పోషకులు తెలుగు వాళ్ళు, కళా సినిమా అంటే మరీ ఇష్టం వాళ్ళకి. వాళ్ళు ఎవరినన్నా రమ్మి ఎవరినన్నా వాళ్ళకి ఎంతో ధారాళంగా వాళ్ళు అలా దే ట్రీట్ దెమ్ లైక్ దట్. వాళ్ళంత మంచివాళ్ళు, కొన్ని విషయాల్లో చాలా ధారాళంగా ఉంటారనిపిస్తుంది ఆ కళాకారులు. ఎస్పెషలీ మా సినిమా ఇండస్ట్రీకి, సినిమా అంటే వాళ్ళు ప్రాణంలాగా అంత ఎంకరేజ్ చేస్తారు మంచి ఆ తెలుగు ప్రేక్షకులకి. నన్ను యాక్సెప్ట్ చేసినందుకు ప్రతి పాత్రని, ఎందుకంటే విలన్ చేసిన వాళ్ళని టక్మని పాజిటివ్ చూడడం ప్రకాష్ రాజు గారికి జరిగింది, అలాగా కోట శ్రీనివాసరావు జరిగింది. ఫాదర్ చూసిన వాళ్ళకి, ఎస్పెషలీ నెగిటివ్ చేసిన వాళ్ళకి పాజిటివ్ చేస్తే చూస్తారు, పాజిటివ్ చేసిన వాళ్ళు నెగిటివ్ చేస్తే మాత్రం చాలా కష్టం అయిపోతుంది. నాకు బోత్ ద వేస్, నేను ఇది చేస్తే చేస్తాను, అది చేసి చూస్తాను. నేను మెసేజ్ చెప్తే చాలా సీరియస్గా వింటారు, మెసేజ్ చెప్తే వింటారు. దానికి మెసేజ్ చెప్తే వినాలంటే నీళ్ళు ఒక పాజిటివ్ ఇది నిన్ను తీసుకోవాలి, ఫ్యామిలీ మనిషి అయి ఉండాలి, ఫ్యామిలీలో యాక్సెప్టెన్స్ అయి ఉండాలి జనాల్లో. అత మెసేజ్ తీసుకురండి, యూ షుడ్ హ్యావ్ ఎ స్టేచర్, నీ మాట వినాలనిపించాలి. అలాగే నెగిటివ్ని కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు డైలాగ్ అంటే. ఏం లేదండి, ఇది మా నాన్నగారికి అయ్యేది. ఇప్పుడు ఎండు నెత్తళ్ళు తినేది ఎలాగ మన ఇదో పప్పు అన్నం తినేవాడికి ఎలా ఉంటుందో, మన జీన్స్, మనం తిన్న ఫుడ్ నాన్నలు తాతలు ముత్తాతలు తండ్రుల నుంచి వస్తున్న జీన్స్ సెల్ సెల్లో ఉంటుంది. మనకు పడే ఫుడ్ కానీ మన మాట కానీ అంతే కదా కొన్ని ఎఫెక్ట్ అవుతుంది. చూడగానే నన్ను బాబాయ్ రా, మా మామయ్య రా, మా చిన్నాన్న రా, మా ఫ్రెండ్ రా, లేకపోతే వాడు రా, వాడి పొలిటీషియన్ ఆడరా, ఇవి చూసినవి విన్నవి చూసినవి అనుభవించినవి మన నేటివిటీ, మన జీన్స్ సెల్స్ సెల్స్లో గెలిపే ఉంటాయి. బహుశా నేను చెప్పే డైలాగ్ ఇంత కేరింతలు కొడతారంటే మా నాన్నలాగా అది వెళ్ళిపోతుంది. అలాగే ఆ టేస్ట్ కరెక్ట్ టేస్ట్, దాని ఫీల్ ఏంటో, దాని థిక్నెస్ ఏంటో, దాని నెట్ కొడుతుంది. ఇప్పుడు ఆ సినిమాలో కూడా ఒక విలన్ అంటే విలన్ అని ఇంత కరడగట్టింది కాదు, ఒక నెగిటివ్ క్యారెక్టర్, హీజ్ నెగిటివ్. కూతురు వచ్చి ఆఫీస్ అంటే జరేసుకోలేకపోయామా, లక్షణం ఉండేదాన్ని ఇప్పుడేసుకున్నాం, ముచ్చటగానే ఉన్నాం అనుకో. ఇది వెళ్ళనికి ఇంకోటి చెప్తే చెప్పలేదు వాడు, నాన్న ముసిముసిగా నవ్వుతాడు, కూతుర్ని ఒకసారి తలుచుకుంటాడు. అలాగా ప్రతి డైలాగు పీపుల్కి ఏంటంటే వాడికి తాకుతుంది అంటే వాడికి వాడికి హ్యాపీనెస్ ఇస్తుంది, అది ఈజ్ ఏబుల్ టు ఐడెంటిఫై. అలాంటి డైలాగ్స్ రాసి ఆ పాత్ర నాకు రావడం, దాన్ని కవరేజ్ చేయడం డైరెక్ట్, అది మళ్ళీ మళ్ళీ ఇలాంటి పవర్ స్టార్ సినిమాలో పడటం. ఇక నేను ఏం అడుగుతాను ఎలా ఫీల్ అవుతున్నారని అడుగుతారు యాంకర్స్, ఎప్పుడు కూడా ఎలా ఫీల్ అవుతాం, అలా ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే సార్. మేము సినిమాలో మిమ్మల్ని అలా చూసి మాకే చాలా సంతోషం, ఎంత ఎంత బాగా చేశారు అంటే మాకు అలా అనిపించినప్పుడు, మీరు మీరు చేసినప్పుడు కూడా మీరు చాలా ఎక్సైట్ అవుతూ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే మీరు చాలా హోంవర్క్ చేసుకుని ఉంటారు కదా మైండ్లో. సో దట్స్ వాట్ ఐ జస్ట్ వాంట్ మానిటర్ చేయాలి, ఎందుకంటే ఆయన ఇస్తారు డైరెక్టర్ గారు వచ్చి డైలాగ్ చెప్తారు ఆయన కాలంలో. ఇలాగ మీరు బొగ్గులు తోస్తుంటారు రమేష్ గారు, ఆ కసి ఆ కసి మీలో ఆ కసి పోకూడదురా అని చెప్తుంటారు. సో ఒక ఫేస్లో అంత సీరియస్లో వాడు కసి కనబడాలి, అట్ ద సేమ్ టైం వాడి హెల్ప్లెస్నెస్, వాడి ఫ్రస్ట్రేషన్ కనబడాలి. అది ఫైనాలిటీ కదా, ఫైనల్ ఫైనల్కి వచ్చేసరికి అది కామెడీగా మారాలి ఉండాలి. సో ఏ సమయానికి మనం ఆడియన్స్, మనం ఏ మూడ్లో ఉన్నాం ఆడియన్స్ ఆ మూడ్కి రావాలి, ఆ మూడ్లోనే ఉండాలి ఆడియన్స్. అది మనం ఎంతో ప్రేమించి ఇన్వాల్వ్ అయ్యి డైరెక్టర్కి ఫుల్ దాసోహమై మనం పనిచేస్తే తప్పితే అది రాదండి. ఆడియన్స్ మన మూడ్లో, మన మూడ్లోకి ఆర్టిస్ట్ మూడ్లోకి ఆడియన్స్ రావాలంటే ఆయన పట్టుకోవడమే, ఆయన చెప్పింది మనం బ్లైండ్గా గుర్రాలకు ఎటు ఇటు కట్టినట్టు మనం చేయగలిగితేనే అంటే నేను అనుకుంటున్నాను. దాన్ని ప్రేమించి ఎంజాయ్ చేసి నన్ను అంటాను గురుగారు, మా త్రివిక్రమ్ గారు కూడా ముందు డైలాగ్ ఇస్తే నేను ఎంజాయ్ చేస్తాను, దాని తర్వాతే చెప్తాను. డైలాగ్ చెప్పేయాలి అని చెప్పలేదు, నాకు అది సంతోషం వాళ్ళకి చిన్న ముక్కైనా సంతోషం ఇస్తుంది డైలాగ్లో అంత ఉంటుంది. బికాజ్ సినిమా డైలాగ్ ఈజ్ సో పవర్ఫుల్. సలీం జావేద్ గారు చెప్పినట్టు ఒకప్పుడు, ఇప్పుడు టెలిగ్రామ్ అనేది ఫిల్మ్ డైలాగ్ షుడ్ బి లైక్ ఎ పూర్ మ్యాన్స్ టెలిగ్రామ్, అంటే ప్రతి పైసాకి అప్పుడు ఒక అక్షరానికి ఎంత ఉండేది,
అక్షరానికి ఎంత అన్నప్పుడు ఎంత షార్ట్ చేస్తే ఎఫెక్టివ్గా మెసేజ్ పంపించవచ్చు ఎమర్జెన్సీలో, అదే ఫిల్మ్ డైలాగ్ అంటే. సో అన్ని వెర్షన్స్ కట్ చేసి వాళ్ళ ఊహకు వచ్చిందని, వాళ్ళ పేపర్ మీద పెట్టిందని, ఇంకా ఏవో వచ్చేసిందని, ఇన్స్పైర్ అయింది అన్ని కట్ చేసి ఎంత పెడతారు. ఆ ఇంత కరెక్ట్గా ఎస్సెన్స్ని మనం కన్వే చేస్తే ఇట్స్ గాడ్ బ్లెస్సింగ్. వాళ్ళ అనుభవం ఉంటుంది, డైరెక్టర్ అనుభవం ఉంటుంది, ఎన్నో సినిమాల అనుభవం ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి హీరో పిక్చర్లో పడేటప్పుడు ఈ డైలాగ్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందనే అనుభవం ఉంటుంది. సో నాలుగు మేషన్ నాలుగు చూసుంటారు, దాని అనుభవం ఈయన ఎలా పలుకుతారన్న అనుభవం, ఇదన్నీ దాటి మనం హై ఇవ్వాలి ఆన్ స్క్రీన్. అదే డైరెక్టర్. వాట్ ఈస్ యువర్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ సార్? హౌ యూ చూస్ యువర్ క్యారెక్టర్స్? నాకేమీ చూసింగ్ డైరెక్టర్స్, నేను ఏమి క్రియేట్ చేయలేదు కదండి. నేనేమి వెళ్ళి ఈ క్యారెక్టర్ నాకు రాయండి అని ఎవరికి రాస్తారా, అలా కాదు. అంటే నేను ఒక్కొక్క సినిమా నుంచి అది ట్రావెల్ చేసుకుంటూ ఒక్కొక్క సినిమా నుంచి వచ్చేసరికి ఆ సక్సెస్ వచ్చేసరికి వాళ్ళకే ఒకటి పుడుతుంది, దాంతో వస్తున్నాను ఇప్పుడు రైట్ నౌ. నేను కొన్ని లైన్స్కి ఒక టూ లైన్స్కో త్రీ లైన్స్కో చిన్నది నాదే తెలియకుండా పడుతుంది, అది నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్, సక్సెస్ ఎక్స్పీరియన్స్, దానివల్ల కూడా ఒక స్పేస్ ఇస్తారు డైరెక్ట్. ఫస్ట్లో అయితే ఇవ్వరు ఆ స్పేస్, ఏమైపోతుందో ఈ స్పేస్ బోర్ కొట్టేస్తుందా మీరు చెప్తే. మీ యాక్సెప్టెన్స్ లెవెల్స్, ఒక యాక్టర్ యాక్సెప్టెన్స్ లెవెల్ పెరగ్గా మనకి డైరెక్టరే ఒక స్పేస్ ఇస్తారు. మనకు మన సైలెన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు, సార్ అది బాగుంది సార్, యూ వాంట్ దట్ అంట. ఇది ఒక పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది విత్ సక్సెస్. ఇప్పుడు మళ్ళీ కటం రాయడం, ఇది ఎంత ఇచ్చి ఉంటుంది నాకు, దీని ఎఫెక్ట్ మళ్ళీ తెలుస్తుంది రాబోయే మూవీస్, కమింగ్ ఫ్యూ మంత్స్లో కానీ ఫ్యూ ఇయర్స్లో కానీ దిస్ విల్ అగైన్ రిఫ్లెక్ట్, నెక్స్ట్ కమింగ్ మూవీస్ అగైన్ దట్ విల్ రిఫ్లెక్ట్. సో ఇట్ నాట్ ఎ ఫ్లై బై నైట్ ఆపరేషన్, ఓవర్ ద ఇయర్స్ సంవత్సరాల తరబడి ఇది ఇమేజ్ అన్నది బిల్డప్ అవుతుంది. బిల్డప్ అవగా అనగా మనం చెప్పే మాటని మరి తీసుకునే విధానం మారుతుంది ఆడియన్స్. అదే మాట మనం చెప్పేసరికి ఆడియన్స్ ఇంకోలా తీసుకుంటాం, హీల్ బి వెయిటింగ్. మీరు స్టార్డమ్కి వెళ్ళిన ఏ యాక్టర్ అన్నా అది ఎవరైనా మాట్లాడే లోపే వాడు వెయిటింగ్లో ఉంటాడు, వాడు ఏం మాట్లాడితే సపోజ్ అబ్జర్వ్ చేసుకుంటాడు. అంటే ఈ యాక్సెప్టెన్స్ లెవెల్స్ అలా ఉంటాయి. ఇది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఇచ్చింది బ్లైండ్గా పనిచేయడం, అది సక్సెస్. అదే చెప్పారు కదా ప్రేక్షకులు మనల్ని యాక్సెప్ట్ చేసి, 100% మీ హార్డ్ వర్క్, మీ డెడికేషన్, మీ ప్యాషన్ అదంతా స్క్రీన్లో పూర్తిగా మనం హోల్ హార్టెడ్గా మనం చేస్తాం కదా సార్. మీ కొంతమంది యాక్టర్స్ కంప్లీట్ సాటిస్ఫై అయ్యి వాళ్ళ క్యారెక్టర్స్ చేస్తారు, కంప్లీట్గా స్క్రీన్లోకి వచ్చేటప్పటికి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్ అది. సో డెఫినెట్గా ఉన్న అన్నిట్లో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నింటిలో మీ క్యారెక్టర్ డెఫినెట్ గా వన్ ఆఫ్ ద బెస్ట్ గా ఉండిపోతుంది సార్. దే ఆర్ టెల్లింగ్, దే ఆర్ అసలు దే ఆర్ షౌటింగ్ స్క్రీమింగ్ అంటే ఏంటి, క్యారెక్టర్ యాక్టర్స్ కి షౌటింగ్ స్క్రీమింగ్ నాకు తెలిసి ఉండదే. అంటే నేను తక్కువ థియేటర్స్కి వెళ్ళాం, తక్కువ కామెడీకి ఎంజాయ్ చేస్తాను. షౌటింగ్ ఉంటాయి, విజిల్స్ ఉంటాయి, క్లాప్స్ ఉంటాయి, చాలా మామూలుగా ఉంటాయి. క్యారెక్టర్ యాక్టర్కి విలన్కి పట్టడం చాలా కష్టం అండి, అది స్టేచర్ను హోల్డ్ చేస్తూ విజిల్స్ చేయడం చాలా ఉంటాయి. దాని ప్రాబ్లమ్స్ మనం ఓవర్టేక్ చేయడం ఎన్నో ఉంటాయి. అలాంటి చోట ఇలా కళ్యాణ్ గారి సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ పట్టడం దీని ఎఫెక్ట్ మామూలుగా ఉంటుంది. ఇట్స్ దాన్ని తెలుగులో చెప్పాలంటే నాకు బ్లాస్ట్ అనడం కన్నా విస్ఫోటనం అంటే పెద్దదిగా ఉంటుంది. వింటానికి కూడా చాలా అందంగా ఉంది. న్యూక్లియర్ బ్లాస్ట్, బికాస్ యూత్ ఆడియన్స్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చేది, స్టూడెంట్స్ వస్తారు, స్కూల్ పిల్లలు వస్తారు, వర్కింగ్ క్లాస్ చాలామంది ఆయన అన్ని సెక్షన్స్ ఆఫ్ ఇది వస్తారు. దానిలో చాలా ఎనర్జెటిక్ పీపుల్, ఆయన పేరు చెప్తేనే ఏ అంటారు, ఏ ఫంక్షన్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, ఇంకెక్కడున్నా ఆ పేరు వింటే వాళ్ళకి అదొక అదొక అరుపరుస్తారు వాళ్ళకి అలా ఆనందం. అలాంటి క్రౌడ్లో చూస్తున్నప్పుడు అంత ఎనర్జీ ఉన్న క్రౌడ్ అందులో ఒక అభిమానం ఉంటుంది, మూర్ఖత్వం ఉంటుంది, చాలా వెరితనం ఉంటుంది, కేకలు ఉంటుంది, ముళ్ళు కోసి ఇచ్చేసి అభిమానం ఉంటుంది, ఇన్నిటి మీద ఆరుకుంటుంది. అలాంటి ఆడియన్స్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తారంటే ప్లేస్మెంట్ ఆఫ్ ద క్యారెక్టర్ ఎక్కడ పడింది ఆ క్యారెక్టర్, ఆ స్థలాన్ని బట్టి, ఆ స్థానాన్ని బట్టి కూడా మనకి దాని విలువ మరింత పెరిగిపోతుంది. అది నాకు దేవుడు ఇచ్చిన వరంగా, అదే లక్, దట్ ఈస్ ద లక్కీయెస్ట్ పార్ట్. నాకు ఆ డైరెక్టర్ గారు అద్భుతం, నేను చాలా బాగా మంచి దర్శకులు మన తెలుగులో అద్భుతమైన గొప్ప దర్శకులతో పనిచేస్తాం. ఆ డాలీ గారితో ఫస్ట్ టైం ఏమి దర్శకం, నార్త్ ఇండియన్ ఫ్రేమింగ్ అది చేస్తే అసలు ఆల్ ఆ ఫ్రేమింగ్ అండ్ కన్స్ క్లారిటీ ఉంటుంది ఫ్రేమ్లో, హడావిడి జర్కినెస్ ఉండదు, కూల్గా ఉంటారు, ఎనర్జీ ఉంటుంది, ఒక స్పాన్ ఉంటుంది, రిచ్నెస్ అని చెప్పడంలో చాలా క్లారిటీ ఉంది. నేను ఏదైనా కొండ మీద ఒక ట్రెండ్ వచ్చేసరికి
వెంటనే వచ్చాయని మానిటర్లు అబ్జర్వ్ చేస్తున్నారు, సార్ సార్ ఇంతాక మీరు ఏదో జెస్చర్ అది బాగుంది అది పెట్టండి సార్. సో హీఈస్ ఆల్వేస్ రెడీ టు గ్రాప్ దట్. అది చెప్పేసి డైలాగ్ రాసి చెప్పాను కదా, ఆయన స్పేస్ ఇస్తారు. గాడ్ ఇస్ ఇన్ ఫైనాలిటీస్ రమేష్ గారు. మనం ఎంతో రాస్తాం ఎంతో ఊహిస్తాం, కానీ ఆ చిన్న చిన్న ఇప్పుడు ఈ పాత్ర ఉంది, ఈ నరసప్ప పాత్ర, దానికి మీరు ఎంత బాగుందంటే ఆ పాత్రకి చిన్న చర్చ ఒక చీర కట్టేశారు, ఒక జడ వేసేసారు, పూలు పెట్టేశారు, ఇక్కడ రింగులు తగిలించేస్తున్నారు, బొట్టు పెట్టి ముద్దుగా దాన్ని తయారు చేసేస్తున్నారు. దేవుడు అక్కడే ఉన్నాడని మీరు నమ్ముతారంగా. గాడ్ ఇస్ ఇన్ ఫైనాలిటీస్ అంటే ఆ పాత్ర వాళ్ళు క్రియేట్ చేసిన ఊహ నుంచి పుట్టింది. ఎంత కష్టం అండి, రెండు లైన్లు మనం రాయమంటే మనం రాయలేం, ఒక పాట రాయమంటే మనం రెండు అసలు సీన్ పాటలాంటిది అయితే అసలు రాయలేం, సీన్ రాయమంటే తెలిసిపోతాం ఒకసారి ఎంత కష్టం. ఆ క్యారెక్టర్ని ఎలా క్యారీ చేశాడు, ఎలా ఏం చేశాడు, దానికి ఆయన చెప్పింది బొగ్గులు ఎక్కడ ఏంటి వేలాడుకుంటాయి, మనకి ఎంత డీటెయిలింగ్లో స్పీడ్లో ఉండదు. మా పాక ఉండిపోయంటే అప్పుడు దిష్టి కడతారు, మీకు దీనికి ఎవరు దిష్టి ఉంటుంది, ఆ గొట్టం ఊదుకోవడం, కాళ్ళు తొయ్యడం, ఆడ వచ్చాక రెండు కంకిలు ఆడ పెంచగా ప్రదీప్ రావు కోపం వచ్చి తొక్కి 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 వెళ్ళిపోతాడు. చేతికి వచ్చిన పంట నోటికి వెళ్తలేదు, ఏంటి ఇది పంట అంటే రైతు కష్టం, రైతు కష్టం నీకే తెలుసు, మరి రైతు తిట్టాడు అలాగా. అవును, ఆకాశం నుంచి ఇలా వర్షం పడుతుంది, భూమి నుంచి ఇలా మొక్క వస్తుంది, ఇంకేంద్రా నీ కష్టమా, కాయలు కోసుకొని అమ్ముకోవటమా, అంత ఈజీగా తీసి పారేసి నీడు రెండు కంకిల కింద పడిపోతే రైతు తాలూకా కష్టం. ఆడ రాక్స్ మీద కర్ర పెట్టుకుపోయి ఏముంది, బొగ్గులు కుంపటే గొట్టం ఊదుకునే గొట్టం, ఒక డ్రెస్ ఒకటి నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి, కన్నాలు కన్నాలుగా పాక రాళ్ళు, ఓ 22 సెంట్లో మాత్రం పండించుకోవాలి శిక్ష. ఆ క్యారెక్టర్ ఓహేంటి, అసలు తీసిన విధానం ఏంటి, ఆ స్కేల్ ఏంటి, అది ఐఎమ్ వెరీ లక్కీ అలాంటి దర్శకుడితో. అసలు మ్యాజిక్ ఆయనతో ప్రతి డైరెక్ట్ ఏం మ్యాజిక్ అది, మనకి కరెక్ట్గా మనం ఏదన్నా ఇస్తే గ్రాస్ చేసి దాన్ని వాడుకోవడానికి దానికని అదేదో వస్తుంది. ఒక విషయం ఏంటంటే అండి, వండర్ఫుల్ ప్రొడ్యూసర్ శరద్ మరార్ గారు, ఐ లైక్ హిమ్ సో మచ్. ఆ సంస్కారం ఆయన చాలా ఇష్టం నాకు, ఆయన చాలా కూల్గా చాలా ఇదిగా బాగుందంటే ఆయన వచ్చి చెప్తాడు బాగుందండి. ఇట్స్ వెరీ హ్యాపీ సార్ సీయింగ్ యూ వర్కింగ్ ఆల్వేస్, ఐ జస్ట్ వాంట్ టు కమ్ అండ్ వాచ్ యూ. సరదాగా ఎప్పుడైనా షూటింగ్ స్పాట్కి వచ్చాడు అలా కలిసి ఒకసారి నాయన చూసి వెళ్ళిపోయి అయిపో సరదాగా చూసి వెళ్ళాం. సో వెరీ పాజిటివ్ సెట్ కాంబినేషన్ లేదు తక్కువైనా, బట్ అక్కడ బ్రదర్స్ అజయ్ గారు, శివాలజీ గారు, తర్వాత మన కమల్ కామరాజ్ గారు, నాకు ఆవకాయ బిర్యానీ సింబల్ హీరో వండర్ఫుల్, చాలా డైరెక్టర్ గారు కూడా అంత పాజిటివ్ పీపుల్. నెక్స్ట్ నాకు బాగుంది అనేసరికి మా ఈటింగ్ నుంచి గౌతమ్ రాజ్ గారు, వెరీ రన్నింగ్ లెజెండరీ ఎడిటర్, ఆయన బాగుందన్న చోట బాగుందని ఫోన్ చేసి చెప్పి ఒక ఆయన రేంజ్కి చాలా పెద్ద ఎడిటర్ ఆయన. ఎస్పెషల్ నాకు ఇష్టం ప్రసాద్ మూరళ్ళ గారు, అత్తారెడ్డికి దాని నేను ఆయన చేస్తుంటేనే అనుకున్నాను పెద్ద హిట్ అని, అంటే మాకు సరదా ఉంటుంది కదా టెక్నీషియన్స్ని బట్టి కొంతమంది చేసేసాడు. వెరీ ప్యాషనెట్ కెమెరా, అంటే పెర్ఫార్మెన్స్ని బట్టి ఏ కెమెరా చాలా మంది మార్చేస్తుంటాడు, అంటే టైం తినకుండా ఆర్టిస్ట్కి ఇంకా మనం ఇవ్వడానికి ఆ మొక్కజొన్న కంకెల దగ్గర కానీ ఇది కానీ ఫ్రీడమ్ ఇవ్వడానికి వెంటనే ఆయన చేంజ్ చేసి అది లేట్ అవుతున్న టక 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 హీ జస్ట్ గివ్స్ హిస్ షోల్డర్. ఇట్స్ అ వండర్ఫుల్ కెమెరామెన్ వర్కింగ్ విత్ ప్రసాద్ మురళి గారు. ఇవాళ అలా పండడానికి ఆ ఫ్రేమ్స్ కానీ అది ఒక రిలాక్స్డ్గా ఎక్కడో మనం చేసేస్తే రాదు ఆ పాత్ర, ఆ ఎండిపోయిన కరడుగట్టిన తనం వీడిలో ఉన్నది మొత్తం బ్యాక్గ్రౌండ్స్లో కూడా అది రిఫ్లెక్ట్ అవ్వాలి. పైగా చాలా స్పీడ్గా చాలా తక్కువ రోజులు చేసాము నా క్యారెక్టర్ చాలా తక్కువ రోజు. సో ఇలాంటి టెక్నీషియన్స్తో అంటే మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరు కానీ చుట్టూ కానీ అలీ గారితో దీనిలో వచ్చేసి ఇంకా అలీ గారి సంగతే పవన్ కళ్యాణ్ గారి గుండికాయ కదా. సో ఐ వెరీ హ్యాపీ అండ్ ఎస్పెషలీ నాకు డాలీ గారు బాగా నాటకం, ఎందుకంటే ఇలాంటి పాత్ర నాకు నేను చేశాను. నాకు శ్రీకాంత్ అడ్డాలి గారు ఏంటంటే త్రివిక్రమ్ గారు నాకు ఫ్యామిలీస్లో తీసుకెళ్ళిపోయారు, మళ్ళీ అదే ఇంకోళ్ళు నన్ను ఇచ్చో కళ్ళదోడు పెట్టావు కాకుండా ఆల్టుగెదర్ అవుట్ ఆఫ్ ది బాక్స్. డాలీ గారు కూడా మనం పొలాచిలో షూటింగ్ చేస్తున్నప్పుడు సార్ మీ షూటింగ్ అయిపోయినట్టుంది, మా సీన్స్ అవి జరుగుతున్నాయి, మేము చైతన్య మేము అందరం మా సీన్స్ జరుగుతున్నప్పుడు మాకు చెప్పారనమాట సార్ ఎంత ఎక్సైట్ అయిపోయేవారంటే
రావు రమేష్ గారు అసలు ఒక ఒక సీన్ ఏదో చెప్పారు సార్, బాడీ లాంగ్వేజ్ ఏదో కాదనడానికి ఇలా బాడీ కూడా అని చేశారు. నేను సార్ చెప్పలేదంట, మీరు చేశారంట. సో బాడీ లాంగ్వేజ్ కానీ సార్ ప్రతి సీన్ మాకు కొన్ని సీన్స్ చెప్పారు. ఎంత అద్భుతమైన యాక్టర్ అండి, అసలు చాలా ఎక్సైట్ అయిపోయారు మీ క్యారెక్టర్ మా అందరికి షేర్ చేశారు, అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు చిన్నది జైల్లో మూడో విలన్ మెయిన్ విలన్ లాస్ట్ తరుణ్ అరోరా మీట్ అయ్యేటప్పుడు కూడా నేను ఒక మాట అనేసరికి పాయింట్ దగ్గర అంటే ఓ నీకు టైం చాలా తక్కువ ఉన్నది సరే చెప్తా ఎనుకో అనుకున్నాను. ఎంజేపు వాడి బలం మీద కొట్టి కొట్టి మా బార్డర్ మొత్తం అలసిపోయి ఉండదు ఆ టైప్ ఆట ఆడేల అని చెప్పాడు. ఓ నీకు టైం చాలా తక్కువ ఉండదు కదా, దానికి నేను ఇప్పుడు మనం గొప్పగా చెప్తున్నాను ఎలా డైరెక్టర్ నాకు స్పేస్ ఇచ్చారు అన్నది పాయింట్కి రా అని. ఓ నీకు టైం చాలా తక్కువ ఉండదు కదా సరే చెప్తా ఇంకో అనొచ్చు కదా, బట్ అది కొంచెం చదువుకున్న వాళ్ళకి ఉంది. ఓహో నీకు టైం చాలా తక్కువ, ఓహో నీకు టైం చాలా అంటే కొంచెం ఎడ్యుకేషన్ వస్తుంది, కొంచెం నాటక రావాలి పాయింట్ కదా. ఆహా నీకు టైం చాలా తక్కువ ఉండదు కదా దేవుడా సరే చెప్తా ఇంకో పడిపోయాడు. సో ఇది డైరెక్టర్ ఇచ్చిన స్పేస్, కెమెరామెన్ ఇచ్చే స్పేస్, ఆ స్పాట్లో మనకి ఇచ్చే ఎనర్జీ మన దాన్ని బట్టి మన రిఫ్లెక్షన్ అవుతుంది. బికాస్ డైరెక్టర్ ఏదైనా మళ్ళీ పుట్టడం ఊహలోంచే కదా పుట్టాం, అయింది కదా ఇది, అందులోంచి మనం మన క్యారెక్టర్ మనం ఎన్నో మనం సైడ్ అయిపోతున్నాం, ఎడ్యుకేషన్ ఎక్కువ సాఫిస్టికేషన్ వస్తుందా, అలా ప్రతి బిట్స్కి ఆ ఫైనాలిటీస్ డైరెక్టర్ గారు ఐ బిలీవ్ ఇట్ సార్, ఆ చిన్న చిన్న వాటిలో ఆ మెరుపులు ఆ అందం ఆయన అనుకున్న పాత్ర ఇందులో సగం వస్తే నాకు 50% వస్తే చాలా అనుకున్నాను సార్, బట్ ఇది ఫుల్ 100% ఆ బ్యూటీ అవి అంటే పేపర్లో నేను కొంతవరకు రాయగలను ఊహించి అవతల వాడు వాడి పేరు వాడి ఇంట్లోంచి వచ్చింది దాన్ని బట్టి వాట్ మ్యాజిక్ హ్యాపన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, గుడ్ యాక్టింగ్ జస్ట్ హ్యాపన్స్. అలాగే మీ కానీ కానీ డైలాగ్ ఉంది కదా సార్, థియేటర్ నుంచి వస్తుంటే దాని ఒక అందరూ అదే వాడేస్తున్నారు మెసేజెస్ లో, మెసేజెస్ లో కూడా ఏదన్నా అంటే ఓకే అలానే కానీ 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 ఒక్కసారి సార్ థియేటర్ లో చూసాము, బట్ ఒక్కసారి మీ నోట్ నుంచి నాకు వినాలని ఒక్కసారి సార్ కానీ 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 ఆయన ఏది రా మీరు చేసే కష్టమా, నా మాదిరి వాళ్ళు రుణాలు ఇస్తారా, మార్కెట్ లో ఇత్తనాలు అమ్ముతారా, అవి పట్టుకొచ్చి మట్టిలో అట్ట 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 చల్లుతారు, ఆకాశం నుంచి వర్షం ఇలా పడుతుంది, భూమి నుంచి మొక్క అలా పుడుతుంది, ఇంకేంద్రా మీ కష్టమా, కాయలు కోసుకొని అమ్ముకోవటమా, అది ఎంత బ్యూటిఫుల్ సార్. సో ఆ కానీ 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 అన్నది అది నాకు డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది కానీ కానీ అనుకున్నాం. ఇంకటి యూనిట్లోనే ఒక లెన్స్ లేట్గా ఒకదానికి ఒకటి పెట్టిన బాక్స్ షీట్ పెట్టినా కానీ కానీ కా వెళ్ళిపోతుంది. అది ఇవాళ స్క్రీన్ సేవర్స్ అట్ మొత్తం ట్విట్టర్స్ అట్ ఫేస్బుక్లు గీసి రేపు పొద్దున రేడియోస్లో ఉంటాయి, రేపు ఎవడన్నా సమాధానం డబ్బు స్మాష్ సమోసా చేస్తే కానీ కానీ అని వస్తుంది. ఆఫీసుల్లో రేపు సాఫ్ట్వేర్లు ఎందరు వాడతారు ఏం చేసినా, కానీ అనేది చాలా సింపుల్ వర్డ్, నార్మల్ వర్డ్, మనం రెగ్యులర్గా వాడే వర్డ్ అది, దాన్ని కానీ 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 ఒక మాడ్యులేషన్లో చాలా బ్యూటిఫుల్. గారు నాకు ఫస్ట్ డే ఆ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు చెప్పాడు ఆయన కానీ మీరేమంటారంటే రమేష్ గారు ఏదో కానీ 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 అని చేసేది, అది కానీ 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 బాగుంది ఎలా చెప్తాం అనుకునేవాడిని, జరిగిపోయింది, ఇట్ జస్ట్ హ్యాపెన్. ఆయన చెప్పింది ఏది మన కాదు, మీరు చెప్పింది అండి ఏం కాదు, ఇదిగో ఇలాంటివి చిన్న ఫైనాలిటీస్ ఉంటాయి, ఎక్స్ప్రెషన్ కానీ చేయడం కానీ ఇప్పుడు ఆ నవ్వు కానీ నాలుగే అంటారు అవి కానీ ఇవన్నీ నేను చేసాను డ్రైనెస్కి, అది బాగుంది సార్ బాగుంది అంటే బాగుంది సార్, ఓవర్ డూ చేయట్లేదు కదా, ఎక్కువ చేయట్లేదు కదా, లేదండి ఎస్ కరెక్ట్గా ఉంది కరెక్ట్గా చేయను, ఈ చిన్న చిన్న ఫైనాలిటీస్ యాడ్ అయ్యి మనం క్యారెక్టర్లో ఒక మూలికి మనం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం తెలియకుండా ఒకటి వచ్చేస్తుంది, ఇట్ జస్ట్ హ్యాపన్స్. అది కొన్ని గోల్డెన్ మూమెంట్ మంచి కొరియోగ్రఫీ లాగా అది మనం అలా చేస్తే డిజైన్ చేసినట్టు మళ్ళీ కృత్రిమంగా పట్టినట్టు ఉంటుంది, అది ఆ బాడీ లాంగ్వేజ్ నుంచి వచ్చినట్టు అయింది. అది ఆ చిత్తూరుది రాయలసీమ వాళ్ళు అంటే ఇక్కడే పుట్టాడు అతను అంటే వాళ్ళకంత అతుకుంది అంత చేసింది, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ 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 చాలా 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 స్పెషల్ క్యారెక్టర్. మా అందరికి కూడా సార్ మీరు మనకి ఉన్న మంచి మంచి క్యారెక్టర్స్ చాలా చాలా తక్కువ మనకి ఉంటాయి ఇలా గుర్తుండిపోయే క్యారెక్టర్స్, అలాంటిది మాకు ఇంత అద్భుతమైన క్యారెక్టర్ అన్నారు షోలో రమేష్ నాన్నగారికి ముచ్చాలముక్కు రావు గోపాల్ గారికి ఎలాగో
మీకు కాటం రాయడానికి ఫలించింది. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఫలించింది. మా పృథ్వీ గారు ఫోన్ చేసి ఆయనకి నేనంటే ఇష్టం, మా నాన్నగారన్నా కూడా నన్ను చూసి మీకు నాన్నగారికి ముత్యాల ముఖం మీకు ఇది కాటం రాయడండి అంటే చాలా కష్టం అండి. ముత్యాల ముఖం అది అది పోల్చడం అంటే చాలా కష్టం. ఇది నిజంగా నాకు ఇట్ జస్ట్ హ్యాపెన్. ఆయన అలీ గారు ఏం మొత్తం అన్నారు ఆయన పవర్ స్టార్ గారి సినిమాలు అవడం నాకు చాలా తృప్తి ఇచ్చింది. మాత్రం అంటే నాకే ఒక తెలియదు ఇంకా మోర్ కాన్ఫిడెన్స్, ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది. దట్ కమ్స్ ఫ్రమ్ మూవీ బై మూవీ ఇట్ కమ్స్. జనం యాక్సెప్టెన్స్ చేయగా చేయగా యాక్సెప్టెన్స్ చేయగా చేయగా నీకు పెరుగుతుంది కాన్ఫిడెన్స్. వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరిగి మరింత ఇస్తారు. ఇది వెళ్తుంది డైలాగ్. ఏంటంటే ఇది ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ టు బిల్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ జస్ట్ హ్యాపెన్ విత్ గాడ్స్ గ్రేస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం. మీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నన్ను కూడా ఇప్పుడు కళ్యాణ్ గారు సినిమాలో చేసేటప్పటికి నాకు ఎంత క్రేజ్ పెరిగిపోయిందంటే యా దే రికగ్నైజింగ్ మీ అట్లీస్ట్ రీచ్ హెవీ రీచ్ ఆయన అంటే చాలా ఇష్టం. ఈయన వెళ్ళి ఆ ఇష్టం అదే నేను కూడా సినిమా చూసేటప్పుడు కొంతమంది సినిమా అలా యాక్ట్ చేసినప్పుడు వాళ్ళ క్యారెక్టర్ లాగా వాళ్ళ సీన్ కోసం వెయిట్ చేస్తుంటారు. సీరియస్ గా చెప్పాలంటే నేను కళ్యాణ్ గారు ఆయన సీన్స్ అవి వెయిట్ చేస్తూ అది ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాను తప్ప నా క్యారెక్టర్ గురించి నేను అసలు ఓకే ఓకే అనుకుంటున్నాను. బట్ అసలు థియేటర్ లో నాకు ఫస్ట్ డే మేము సినిమానే చూడలేదు సార్. పేపర్స్ ఆ క్రేజ్ త్రీ డేస్ త్రీ టైమ్స్ చూసాం అదే రోజు సినిమా. మీ ఒక డైలాగ్ అన్న మీరు ఎందావనా వినబడుతుందని కాదు అంతే ఆయన సినిమా చూడలేకపోయారు. నెక్స్ట్ నాది ఆయన చూసి డబ్బింగ్ గేట్లో చెప్పారు చాలా ఎంజాయ్ చేసి పక్కలపడి నవ్వారట. అది ఎంత స్పోర్టివ్ చేసి బాగుందని ఉంచేసారు. అయ్యో ఇది ఇలా ఉంది ఇది వద్దా ఎలా కదా హీ జస్ట్ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మరి వాళ్ళ రిజల్ట్స్ చూడండి. హీఈస్ వెరీ అమేజింగ్ పర్సన్. మనం ఇంత క్రేజ్ ఒక ఒక హీరోకి వచ్చిందంటే యాక్టింగ్ అవన్నీ నచ్చి వాళ్ళ ఫ్యాన్స్ అయ్యారు కానీ అంతకు మించిన వ్యక్తి అండి అతను. అండ్ ఆఫ్ స్క్రీన్ కూడా హిస్ వెరీ సింపుల్. ఒక ఫేజ్ తర్వాత నటనకు మించి ఉండాలండి ఒక వ్యక్తి ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తికి అంత విస్ఫోటనం లాంటి అంటే ఇట్స్ లైక్ ఇంగ్లీష్ వర్డ్ వాడుతున్నాను కాదు యునీక్నెస్ కాదు యుబిక్విటస్ ప్రతి చోట. ఈ అంతరిక్షంలో లాగా మన తెలుగు వాళ్ళు అందరూ కూడా ప్రతి చోట ప్రెసెన్స్ ఓమ్ని ప్రెసెన్స్ అంటారు. అదేంటి ఏదో ఇంగ్లీష్ వార్త అంటే ప్రతి చోట అతను ఫీల్ ఉన్నట్టేనే అది యాక్టర్కి మించిన వ్యక్తిత్వం. ఇప్పుడు రజనీకాంత్ చూడండి ఆయన అంటే బియాండ్ యాక్టింగ్ ఉంటుంది పర్సనాలిటీస్. ఇక్కడ వాళ్ళు ఇష్టం ఇంకా అంతే వాళ్ళు నడిస్తే ఇష్టం ఇంకా పంచెత్తితే ఇష్టం నడిస్తే ఇష్టం నవ్విస్తే ఇష్టం ఇష్టం అంతే వాళ్ళలాంటి వాళ్ళకి. అలాంటి అద్భుతమైన ఆయన పిక్చర్లో ఇది పడడం మాటికి బోనస్ టు మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. తెలుగు ప్రేక్షకులందరికీ అందరికీ అందరికీ వాళ్ళ హృదయాలకి కళా హృదయాలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలాంటివి అంతకంటే మంచి మంచి క్యారెక్టర్స్ మీ ద్వారా మేము చూడాలనుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.